వెల్కమ్ టు VS9 న్యూస్ బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్. అడిగితే ప్రపంచానికి ఆహారం అందించేందుకు మన రైతులు సిద్ధం. భేటీ సందర్భంగా బైడెన్ తో ఇదే చెప్పానన్న మోడీ. పక్షుల కోసం ఆహారం, తాగునీరు మెరీనా బీచ్ సమీపంలోని క్వీన్ మేరీస్ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు. ప్రపంచ కుబేర్లలో అదాని నెంబర్ 6. గూగుల్ వ్యవస్థాపకులను దాటేసిన వైనం. మార్కెట్ మరింత డౌన్, వరుసగా రెండో రోజు నష్టాలు. ఐపీఎల్లో చెన్నై గెలుపు, హడలెత్తిచ్చిన దూబే ఊతప్ప. ప్రపంచ దేశాలకు ఆహార నిల్వలను అందించడానికి భారత్ సిద్ధంగా ఉన్నదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ కోరుకుంటే వెంటనే సరఫరాలు ప్రారంభిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు తెలిపినట్టు ఆయన వివరించారు. యుద్ధం కారణంగా పలు దేశాల వద్ద ఆహార నిల్వలు తరిగిపోతున్న నేపథ్యంలో తాను ప్రతిపాదన చేసినట్టు మోదీ చెప్పారు. గుజరాత్లోని అహ్మదాబాద్ సమీపంలోని అదలాజ్ వద్ద శ్రీ అన్నపూర్ణ దామ్ ట్రస్ట్ నిర్మించిన బాలుర వసతి గృహం, విద్యా సముదాయాలను వర్చువల్గా మంగళవారం ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్తో వర్చువల్గా తాను జరిపిన భేటీ వివరాలను ఆయన పంచుకున్నారు. ఆహార ఉత్పత్తులు మొదలు ఇంధనాలు, నూనెలు, ఎరువులు ఇలా కోరుకున్నది ఏదీ దొరకని పరిస్థితి నేడు మిగతా దేశంలో ఉన్నదని వివరించారు. వ్యవసాయ కులానికి చెందిన పటీదారులలోని ఉపకులమైన లేవా పటేల సేవలను ఆయన కొనియాడారు. స్థానిక మెరీనా బీచ్ సమీపంలోని క్వీన్ మేరీస్ కాలేజీ ప్రాంగణంలో పక్షుల కోసం మట్టి పాత్రలో త్రాగునీరు, ప్రత్యేకంగా తయారైన ప్లాస్టిక్ బాటిళ్లలో చిరుధాన్యాలను అక్కడి చెట్ల కొమ్మలపై కట్టారు. నగరంలో ఎండ వేడిమి అధికంగా ఉండటంతో ఆ కాలేజీ ప్రాంగణంలో చెట్ల మీద విహరించే పిచ్చుకలు, పావురాలు తదితర పక్షులు తాగేందుకు నీళ్లు దొరకక సొమ్మసిల్లి పడిపోతున్నాయి. ఇది గమనించిన కాలేజీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, పత్రికా ఫోటోగ్రాఫర్లు సంయుక్తంగా మట్టి పాత్రలు, ప్రత్యేక ప్లాస్టిక్ బాటిల్స్ తెప్పించారు. ప్రత్యేక సీసాల్లో చిరుధాన్యాలను ఉంచి కాలేజీ ప్రాంగణంలో ఉన్న చెట్ల కొమ్మలకు కట్టారు. ఆ చెట్ల కింద చిన్న చిన్న మట్టి కుండల్లో నీరు పోసి ఉంచారు. గత 2 రోజులుగా ఆ చిరుధాన్యాలను తిని నీటిని తాగేందుకు ఆ కాలేజీ ప్రాంగణానికి అధిక సంఖ్యలో పక్షులు వస్తున్నాయి. ఇక అదాని గ్రూప్ అధిపతి గౌతమ్ అదాని సంపద శరవేగంగా వృద్ధి చెందుతోంది. గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా పుంజుకోవడంతో సోమవారం ఆయన వ్యక్తిగత సంపద ఏకంగా $857 కోట్ల పెరిగింది. దాంతో అదాని మొత్తం సంపద $11,800 కోట్ల చేరింది. తద్వారా ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో 6వ స్థానానికి ఎగబాకారు. జాబితాలో గూగుల్ వ్యవస్థాపకులైన లారీ పేజ్, సెర్గీ బ్రిన్ సైతం దాటేశారు. అంతేకాదు, ఈ ఏడాదిలో అత్యధిక సంపద వృద్ధిని చేసుకున్న ప్రపంచ కుబేరుల్లో ఆయనదే అగ్రస్థానం. 2022లో ఇప్పటి వరకు అదాని ఆస్తి దాదాపు $4,160 కోట్ల పెరిగింది. ఈ వారంలో ప్రామాణిక ఈక్విటీ సూచీలు వరుసగా 2వ రోజు నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల ట్రేడింగ్ ట్రెండ్, రూపాయి పతనం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఇందుకు కారణమయ్యాయి. దీంతో మంగళవారం బీఎస్సీ సెన్సెక్స్ 388.20 పాయింట్లు కోల్పోయి 58,576.37 వద్దకు జారుకుంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 144.65 పాయింట్లు నష్టపోయి 17,530.30 వద్దకు చేరుకుంది. సెన్సెక్స్లోని 30 కంపెనీల్లో 21 కంపెనీలు నేలచూపులు చూశాయి. టాటా స్టీల్ 2.76% నష్టంతో టాప్ లూజర్గా మిగిలింది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఎటకేలకు జూలు విదిల్చింది. ఆడిన 5 మ్యాచ్లో అన్ని విభాగాల్లోనూ అదరకొట్టి తొలి విజయాన్ని రుచి చూసింది. శివం దుబే, రాబిన్ ఉత్తప్ప మెరుపు ఇన్నింగ్స్తో కదం తొక్కారు. దీంతో మంగళవారం జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 23 పరుగుల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్లకు 216 పరుగులు చేసింది. హసరంగకు 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లకు 193 పరుగులు చేసి ఓడింది. షాబాజ్, దినేష్ కార్తిక్, సుయాష్ మాత్రమే పోరాడారు. తీక్షణకు 4, జడేజాకు 3 వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా శివం దూబే నిలిచాడు. స్థానిక స్వప్న హాస్పిటల్లో ఓ నెగిటివ్ రక్తం అవసరం కాగా పాటు సభ్యులు చేలా చోట్ల ప్రయత్నించిన ఫలితం లభించలేదు. అదే సమయంలో స్వప్న హాస్పిటల్ డాక్టర్ శశికాంత్ సహారా యూత్ కార్యకర్త సాయిని సంప్రదించగా వెంటనే స్పందించి హమారా సహారా యూత్ సభ్యులు నాజిల్ని సంప్రదించగా నాజిల్ తన యొక్క వెంటనే తన యొక్క అమూల్యమైన ఓ నెగిటివ్ రక్తాన్ని సుమలత అనే గర్భిణీ స్త్రీ ప్రాణాలు కాపాడారు. కులమత భేదం లేకుండా ఇలాగే అందరూ రక్తదానం చేస్తూ ప్రజల ప్రాణాలు కాపాడాలని నాజిల్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హమారా సహారా యూత్ అండ్ వెల్ఫేర్ సొసైటీ స్థాపకులు, ఇర్షన్ వైస్ ప్రెసిడెంట్ ఇక్రమ్ అడ్వైజర్ జుబైర్, నిర్మల్ పట్టణ అధ్యక్షులు సల్మాన్, సాయి కన్నయ్య, సురేష్, జునైద్, అద్నాన్, జహీర్తో పాటు రోగి కుటుంబ సభ్యులు, రక్తనిధి సిబ్బంది పాల్గొన్నారు.
గత 80 సంవత్సరాలుగా న్యూ సంగ్వి గ్రామంలో నివసిస్తున్నామని వడ్డర ప్రజలు చెప్పారు. తమపై న్యూ సంగ్వి వీడీసీ చైర్మన్ వికాస్ రెడ్డి మరియు గ్రామ పెద్ద గ్రామ వైస్ ఎంపీపీ లింగారెడ్డి కక్షపూరితంగా గ్రామ బహిష్కరణ వేటు వేశారని, తమకు ఎవరైనా సహకరిస్తే వారికి 5,000 రూపాయల జరిమానా మరియు ఎవరైనా చూసి చెప్పినట్లయితే వారికి 1,000 రూపాయల నజరానా విధిస్తామని చెప్పారన్నారు. అలాగే కిరాణా సరుకులు, రేషన్ సరుకులు ఏవీ కూడా ఇవ్వవద్దని సూచించారు. అలాగే మాకు సంబంధించిన మేకలు, గొర్రెలు, బర్రెలు ఏవి కూడా గ్రామంలోకి రానివ్వద్దని ఆంక్షలు విధించారు. గ్రామంలో 400 కుటుంబాలు జీవిస్తున్నాయని, కనుక తమకు న్యాయం చేయాలని వారు కోరారు. మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి మంత్రి పదవిపై స్పందించారు. మంత్రాలయంలో నిర్వహించిన వాలంటీర్ల సత్కార కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నేత వై సీతారామరెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తమ కుటుంబంలో ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలో మీరే నిర్ణయించుకోండి అని సీఎం అడిగితే, 15 నెలల కాలం మంత్రి పదవి కన్నా వెనుకబడిన మా ప్రాంతాల అభివృద్ధే లక్ష్యమని ముఖ్యమంత్రికి వివరించి, మంత్రాలయం నియోజకవర్గానికి అవసరమైన లిఫ్ట్ ఇరిగేషన్ పలు అభివృద్ధి నివేదికను అందజేయగా స్పందించిన ముఖ్యమంత్రి, వారం రోజుల వ్యవధిలోనే 5 లిఫ్ట్ ఇరిగేషన్లు మంజూరు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నేను కూడా మంత్రిగానే ఉన్నట్లే అన్నారు. అనంతరం ప్రోత్సాహం కింద ఎంపికైన గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవారత్న, సేవామిత్ర పథకాలను అందజేసి శాలువా కప్పి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఇస్తుండే మంత్రి అని చెప్పలే ఆయన. మనం వద్దనుకున్నాం ఇంకా 15 నెలలకి మీకు నేనేం సేవ చేయలేను, ఏం చేయగలేను. ఎందుకంటే 6 నెలలు నేనే సెట్ అయ్యి సరిపోతుంది. 6 నెలలు ప్రజలకు సేవ చేయలేను, 6 నెలలకు ఎలక్షన్ వస్తుంది. తీసుకొని చెడ్డ పేరు తెచ్చుకునే బదులు దాన్ని వద్దని చెప్పడం జరిగింది. నాకు నెక్స్ట్ మళ్ళా మన ప్రభుత్వమే వస్తుంది. తప్పకుండా 4వసారి కూడా మీ ఆశీర్వాదంతో తప్పకుండా గెలుస్తాను, మళ్ళీ గెలుస్తాను అని చెప్తున్నాను. మనకి ఎవరన్నా ఆలోచించి చాలా మందికి ఫోన్ చేశారు బాధపడి, రెడ్డి మనకి ఎందుకు మినిస్టర్ కాలేదని చెప్పాను. నా మినిస్టర్ కాదే ముఖ్యము, నా నియోజకవర్గం అభివృద్ధి ముఖ్యమని చెప్పడం జరిగింది. కొంతమంది ఏదో మాట్లాడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు, ఆయన ఏనని చెప్పాడని. కావాలంటే వాళ్ళకి కూడా దమ్ము ధైర్యం ఉంటే నేను జగన్మోహన్ రెడ్డి పిలిచిపోతాను, ఆయన ఇస్తాడా లేదా అనేది కూడా ఆయనే చెప్తాడు. అబద్ధాలు మాటలు కూడా కొంతమంది మాట్లాడతారు. నేను చెప్పాను, నా సోదరుడు నేను సరిపోయేసరికి కలదాం కూడా పేపర్లో మీకు వచ్చింది. ఆ రోజు ఇద్దరు కలిసాం, ఇద్దరు అదే మాటే చెప్పాం, మాకు మంత్రి అవసరం లేదు, మాకు 15 ఏళ్ళు తీసుకొని మా ప్రజలకు మేము సేవ చేయలేము, మాకొద్దు, దయచేసి మాకు మీ కోరిన పనులోడ్ ఇస్తే చాలంటే, నిజంగా నేను అడిగిన వారంకే జీవో ఇచ్చాడంటే, నిజంగా జీవో నంబర్ ఆర్టీ నంబర్ 558 ఏ రాష్ట్రంలోనే ఇవ్వలేదు మనకు. మనకి ఇచ్చాయంటే నిజంగా ఆయన మన మీద ఎంత గౌరవం ఉందో ఆలోచన చేసుకోండి. ఆయన ముఖ్యమంత్రి ఉంటే చాలు, నేను మంత్రిగా పనిచేశాడు లేక అంతేగాని మంత్రి. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ భద్రాద్రి జిల్లా పర్యటనలో భద్రాద్రి రాముడి పట్టాభిషేకం, దర్శనం అనంతరం జిల్లాలో గల మణుగూరు భారజల కర్మాగారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కంపెనీ ఉత్పత్తి వివరాలను, రోప్వే మరియు కంపెనీ బౌండరీ గ్రీనరీ గురించి జీఎం సతీష్ గవర్నర్కి తెలిపారు. ఈ కార్యక్రమంలో భారజల కర్మాగార అధికారులు మరియు యువి భారజల ప్లాంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు పాట్య కేశవరావు మరియు వెంకటరెడ్డి గవర్నర్కు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. Around 150% of our area, all around the boundary, we have developed green belt.
Then rope see the coal we get through a rope system, which is around 9.8 kilometers, and probably this is the longest rope coal basis is there. And total cost is around 25 not area is 25 not 4 hectares. Next, and this is a view of captive government. అర్హులైన ప్రతి పేద దళిత కుటుంబానికి దళిత బంధు వర్తింప చేయాలి. అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. ఆస్రా పెన్షన్ మరియు అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అశ్వాపురం సిపిఐ మండల కార్యదర్శి అనంతనేని సురేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు నాయకులు పాల్గొని ప్రసంగించారు. అశ్వాపురం మండలంలోని పేద ప్రజల సమస్యలు పరిష్కారం చేయకుంటే పోరాటాలు ఉధృతం చేస్తామని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కమటం వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియూసీ జిల్లా కార్యదర్శి వెర్పుల మల్లికార్జున్, సిపిఐ మండల సహాయ కార్యదర్శి దంతల జగదీష్, నెల్లిపాక సొసైటీ వైస్ చైర్మన్ కమటం సురేష్, ఏఐటియూసీ మండల అధ్యక్షులు రాయపూడి రాజేష్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు మేలాపుర సురేందర్ రెడ్డి, సిపిఐ నాయకులు కమటం వీరన్న, అంబిట కరసీను పాల్గొన్నారు. పేదలందరికి 6 లక్షల రూపాయలు వెంటనే ఇవ్వాలి. దళిత బంధు అందరికి ఇవ్వాలి. దళిత బంధు అందరికి ఇవ్వాలి. ఎస్సీలందరికి దళిత బంధు ఇవ్వాలి. దళిత బంధు అందరికి ఇవ్వాలి. దళిత బంధు అందరికి ఇవ్వాలి. ఎస్టీ బంధు అందరికి ఇవ్వాలి. ఎస్టీ బంధు అందరికి ఇవ్వాలి. బీసీ బంధు అందరికి ఇవ్వాలి. బీసీ బంధు అందరికి ఇవ్వాలి. ఎస్టీ బంధు అందరికి ఇవ్వాలి. ఎస్టీ బంధు అందరికి ఇవ్వాలి. కల్పించాలి. ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్ కల్పించాలి. స్థలం ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ కింద 6 లక్షల రూపాయలు ఇవ్వాలి. స్థలం ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ కింద 6 లక్షల రూపాయలు ఇవ్వాలి. ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. ప్రతి దళిత కుటుంబానికి 6 లక్షల రూపాయలు ఇవ్వాలి. రైతు రుణమాఫీ 1 లక్ష రూపాయలు వెంటనే చేయాలి. రైతు రుణమాఫీ 1 లక్ష రూపాయలు వెంటనే అమలు చేయాలి. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన మెగా మూవీ ఆచార్య ట్రైలర్ విడుదల విశాఖపట్నం లీలామహల్ థియేటర్ అభిమానుల కోలాహలం, బాణసంచాల మధ్య విడుదలైంది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయయాత్ర ఘనంగా నిర్వహించారు. వీర హనుమాన్ శోభాయాత్రలో వేలాది సంఖ్యలో బజరంగ్ దళ్ విశ్వ హిందూ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ శోభాయాత్రలో చుట్టుప్రక్కల గ్రామాల నుంచి సైతం వేలాదిగా కార్యకర్తలు, హనుమాన్ భక్తులు తరలివచ్చారు. హిందువుల ఐక్యత నిదర్శనానికి శోభాయాత్రను ప్రతి ఏటా హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 18 అడుగుల వీర హనుమాన్ విగ్రహంతో కార్యకర్తలు ర్యాలీగా కాషాయ జెండాను మోస్తూ శ్రీ వెంకటేశ్వర ఆలయం నుండి ర్యాలీగా
బయలుదేరి కాషాయ జెండాలతో ర్యాలీగా వచ్చి విజయవంతం చేశారు. ఈ వీర హనుమాన్ విజయయాత్రలో బజరంగ దళ కార్యకర్తలు, హనుమాన్ దీక్ష స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Thank you.
దాచేపల్లి ఏప్రిల్ 12 దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో నడికుడి సర్వే నెంబర్ 156/1-3 23 సెంట్ల భూమిని వేల్పుల యోహానుకి చెందిన భూమి 1981 లోబండ్ల ఆదాము కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ స్థలాన్ని బండ్ల ఆదాము 2012 తెలనాకుల కాశీ విశ్వనాథంకి అమ్ముకున్నారు. కొనుగోలు తర్వాత పంచాయతీ నుండి ప్లాన్ అప్రూవల్ తీసుకుని కట్టుబడి మొదలు పెట్టుకునే సమయంలో నకిలీ పత్రాలతో వచ్చి బెదిరించారు. నేను కోర్టులో పిటిషన్ వేశాను అని తెలనాకుల కాశీ విశ్వనాథం మీడియాకు తెలిపారు. 2018 కోర్టు నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, కోర్టులో మాణిక్యరాజు గతంలో మేము అమ్మిన మాట వాస్తవమే అని ఒప్పుకున్నారు. ఇప్పుడు మళ్లీ కొంతమంది స్థలం మాకు ఇవ్వకపోతే ఎస్సీ ఎస్టీ కేసు పెడతామని బెదిరిస్తున్నారని గత నెలలో ఎస్పీ గారి దగ్గర స్పందన కార్యక్రమంలో పెట్టుకున్నామన్నారు. నేను ఆర్య వయసుండి కాబట్టి నన్ను బెదిరిస్తున్నారని, నాకు తగిన న్యాయం చేసి నా స్థలం నాకు ఇప్పించాలని కోరారు. కలిపి అభియోగం చేసి ఉన్నారు. అది పచ్చి అబద్ధము. నేను కట్టుబడి చేసుకున్న దాని మీద వాళ్ళ తలుపులను ఇటుకలు పెట్టుకొని వాళ్ళే పగలగొట్టుకొని నన్ను బెదిరించడం కోసం నేనే పగలగొట్టినానని అభియోగం చేసి ఉన్నారు. అది పచ్చి అబద్ధము. మేము ఆర్య వయసులము. 50 సంవత్సరాల నుంచి దాచేపల్లి సెంటర్లో వ్యాపారం చేస్తున్నాను. మమ్మల్ని బెదిరిస్తూ వాళ్ళు మా మీదనే బెదిరించడం, మమ్మల్ని మేమే బెదిరించడం చెప్తున్నారు. పచ్చి అబద్ధం అది. వాళ్ళు పెట్టిన కాపీలు మొత్తము డీకే పట్టా 1B అడంగులు 2018 నా కోర్టు డిగ్రీ కాపీ ఇచ్చింది. ఆ స్థలం మీద పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ ఇస్తూ వాళ్ళు ఆ రోజుల్లోనే ఏర్పుల మాణిక్యరాజు, ఏర్పుల రాజకుమార్ అని వారు ఆ డీకే పట్టా అడంగుల కాపీలు కోర్టులో సబ్మిట్ చేసి ఉన్నారు. ఆ కాపీలు ఫేక్ అని కోర్టు నిర్ణయించినది. ఆ ఫేక్ కాగితాలనే ఏర్పుల ధర్మదేవు, ఏర్పుల కిషోరు వాటిని అడ్డం పెట్టుకొని ఇది మా పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి అని బోటకంగా చెబుతున్నారు. ఏర్పుల యోహాన్ గారి భార్య జిన్నమ్మ, యోహాన్ గారి కుమారుడు మాణికరాజు వారి వద్ద నుండి బండ్ల ఆదం గారు 1981 రిజిస్టర్ చేయించుకొని ఆయన అనుభవంలో 30 సంవత్సరాలు ఉంచుకొని తదుపరి 2009 నాకు 25 సెంట్లు వాళ్ళనే 23 సెంట్లు ఒక నెంబరు, 2 సెంట్లు ఒక నెంబరు కలిపి నాకు 25 సెంట్లు అమ్మి ఉన్నారు. 2012 నేను కట్టుబడి నిమిత్తము గ్రామ పంచాయతీ నడిగూడెలో ప్లాన్ అప్రూవల్ చేయించుకొని కట్టుబడి బిగించేయగా ఏల్పుల మాణిక్యరాజు, ఏర్పుల రాజకుమారు వాళ్ళ అనుచరులు ఒక 6 నా మీదకి వచ్చి కొట్టబోయి నన్ను బయట పూజ చేసినారు. ఆ తదుపరి నేను కోర్టు ద్వారా న్యాయం కోసం పోరాడితే 2018 నాకు కోర్టు పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ డిగ్రీ ఇచ్చి ఉన్నది. కోర్టులోనే ఏర్పుల మాణిక్యరాజు మొత్తం ఒప్పుకున్నారు. 1 ఎకరం 84 సెంట్లు బండ్ల ఆదం గారికి అమ్మిన మాట వాస్తవమేను, కాశీ విశ్వనాథ్ గారికి 25 సెంట్లు అమ్మిన మాట వాస్తవమేను, దానికి మేము ఎలాంటి ఆటంకము చేయము, వాళ్ళ జోలికి పోము అని కోర్టులో కూడా వాంగ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతరిక్షలో నమస్కారం.